నమస్కారం మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం శ్రీ ప్లవనామ సంవత్సర రెండు వేల ఇరవై రెండు జనవరి నెల ధను రాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం హరి ఓ గురు బ్రహ్మ గురు విష్ణు गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात्परम् ब्रह्मादस्मै श्रीगुरवे नमः ॐ गणानाम् त्वा गणपतिगुम् हवामहे कविम् कवीनान् उपमस्रवस्तवम् ज्येष्ठराजम् ब्रह्मणाम् ब्रह्मणस्पत आनश्रुण्मन्नो दिभिः सेदसाधनम् प्रणोदेवी सरस्वती वाजेभिर्वाजनीवते धेनामभित्रिमवतो శ్రీగురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతిభ్యో నమ వాగ్దేవి మహా సరస్వచ్చై నమ రెండు వేల ఇరవై రెండు జనవరి నెల ధను రాశి రాశి ఫలితాలు చాలామంది మన సన్రైజ్ టీవీ తెలుగు ఛానల్ వారికి ఉత్తరాలు రాస్తున్నారు ఫోన్లు చేస్తున్నారు మెసేజ్లు కూడా పెట్టారు వారు నాకు చెప్పడం జరిగింది రెండు వేల ఇరవై రెండు క్యాలెండర్ ఇయర్కి గాను అంటే జనవరి నుంచి డిసెంబర్ వరకు ఆ సంవత్సరానికి కూడా రాసి ఫలితాలు చెప్పవలసింది సంవత్సర ఫలితాలు అని చెప్పి నన్ను అడుగుతున్నారట నేను మనం చేసేది ఏంటంటే మనకి సంవత్సరాది ఉగాది నుంచి ఉగాది వరకు కూడా మనకి సంవత్సరాది దాన్నే మనం మొదటి నుంచి కూడా మనం దాన్ని ఆచరణ చేస్తూ ఉన్నాం ఆ ప్రకారమే అది మన మన పద్ధతి అది తర్వాత ఇది చైత్రమాసం వైశాఖం జేష్ఠం ఇలాంటి తెలుగు మాసాలు ఎక్కువగా అందరికీ కూడా అవి ఆచరణలో ఉండవు కాబట్టి ఇంగ్లీష్ నెలలు కూడా తీసుకుని ఆంగ్ల సంవత్సరాది కాకుండా ఆంగ్ల నెలలు జనవరి ఫిబ్రవరి అని దానికి చెప్పుకోవటం జరుగుతుంది అది రెండు కంబైన్ చేసి చెప్పుకుంటున్నాం ఎలాగో మనం మాస ఫలితాలుగా జనవరి నెల నుంచే చెప్పుకుంటున్నాం కాబట్టి ఇటు ఉగాదికి సంవత్సరాదికి చెప్పుకుంటున్నాం సంవత్సర ఫలితాలు నెలవారీ ఏమో జనవరి నెల నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం కాబట్టి ఇంకా మళ్ళీ వేరే జనవరికి చెప్పుకునేటువంటి యొక్క అవకాశం లేదని చెప్పని మనం ఉన్నాను అవసరం లేదని కూడా మనం చేస్తూ ఉన్నాను తర్వాత ఇప్పుడు ఏ మా ఏప్రిల్లో మొదట్లోనే శుభకృతనామ సంవత్సరం కొత్త సంవత్సరం ఉగాది మనకు వస్తుంది కాబట్టి ఎలాగో మనం ఏప్రిల్కి మొదట కాస్త ముందుగానే సవ ఆ సంవత్సర ఫలితాలు శుభకృతనాభ సంవత్సర ఫలితాలు చెప్పుకొని తర్వాత ఏప్రిల్ నెల ఫలితాలు కూడా మనం నెల ఫలితాలు కూడా చెప్పుకోవటం జరుగుతుందని చెప్పని మనం చేస్తూ ఉన్నాను మరొక విషయం ఈ నెల రాశి ఫలితాలు చెప్పటంలో కంచెత్తు ఆలస్యమైన అన్నమాట వాస్తవం నాకుండేటువంటి చాలా అతి ముఖ్యమైనటువంటి యొక్క పనులు కంపల్సరీగా నేను అటెండ్ అవ్వవలసినటువంటి యొక్క కార్యక్రమాలు కొన్ని రావటం మూలంగా మన రాసి ఫలితాలు పెట్టడంలో కొంత ఆలస్యం జరిగింది అని చెప్పడానికి నేను కొద్దిగా విచారిస్తూ ఉన్నాను అయితే మీరందరూ కూడా పెద్ద మనసుతో దాన్ని అర్థం చేసుకుని సహకరించి అభిమానిస్తారని చెప్పినని కలుస్తాను ఇప్పుడు ధనుర్ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అని చెప్పిన అంటే ధనుర్ రాశి వారికి ఈ జనవరి నెలలో బుధ శుక్ర రాహువులు శుభంగా ఉంటారు రవి కుజులు పర్వాలేదు బాగా ఉంటుంది అన్ని ఇంక దీన్ని బట్టి మనం చెప్పినది ఏంటంటే అన్ని రంగముల వారికి కూడా అన్నింటా కూడా విజయవంతంగా ఉంటుంది అని చెప్పాలి పట్టుదలతోటి దీక్షగా దక్షతతోటి కార్యసాధన చేస్తారు గతంలో నిలిచిపోయినటువంటి యొక్క పనులన్నీ కూడా ఈ నెలలో పరిష్కారం అవుతాయి ఎందుకని ఇవన్నీ చెప్తున్నా అంటే ఒక్కొక్కటే మనం వివరణ చేద్దాం ఇప్పుడు మీ రాశ్యాధిపతి అయినటువంటి యొక్క గారు తర్వాత చతుర్థస్థానం కూడా ఆయనే అంటే మీ ధను ధనురాశికి రాశికి మేనరాశికి అధిపతి అయినటువంటి యొక్క గురువుగారు ఒకటి నాలుగు స్థానాలకు అధిపతి అయినటువంటి గురువుగారు ఆయన యొక్క బలం మీకు చాలా బాగా ఉన్నది అంటే ధనుర్ రాశ్య అధిపతి అయినటువంటి యొక్క గురువుగారి యొక్క బలం చాలా బాగుంది ఈ నెలలో కనుక మీ రాశ్యాధిపతికే అంత బలంగా ఉన్నప్పుడు మీకు అన్ని బాగానే ఉంటాయి మిగతా కొన్ని కొన్ని గ్రహాలు బాగోకపోయినప్పటికీ కూడా అననుకూలమైనటువంటి యొక్క సంచారం ఉన్నప్పటికీ కూడా మీకు బాగా ఉంటుంది అని చెప్పాలి ఆయన ఎక్కడ స ఎలా బాగా ఉంటుందండి గురువుగారు ఇప్పుడు ఎక్కడ సంచారం చేస్తున్నాడు గురువుగారు కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు కుంభరాశిలో అక్కడ సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నాడండి మనకి చెప్పేది ఏముంది మీ రాశ్యాధిపతి సువర్ణమూర్తిగా తృతీయ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే విక్రమస్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు విక్రమస్థానంలో సంచారం చేస్తూ ఉంటే చక్కగా మంచి అనుకూలమైన ఫలితాలు ఇస్తాడని చెప్పి చాలా మాటలు చెప్పుకున్నాం మనం కనుక అత్యంత యోగదాయకమైనటువంటిది శుభప్రదమైనటువంటి యొక్క అనుకూలంగా ఉన్నది గురువుగారి యొక్క ఇది తర్వాత కాబట్టి ధనాదాయం బాగా ఉంటుంది విద్యార్థులకి కానీ వీరికి విద్య బాగా వస్తుంది అలాగే గృహంలో శుభకార్యాలు కలిసి వస్తాయి తర్వాత వివాహం కానటువంటి యొక్క ఈ మామూలు కన్యలకి బ్రహ్మచారులకి వీళ్ళకి కూడా వివాహాలు అయ్యేటువంటి సూచనలు కనపడుతున్నాయి నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇచ్చేటువంటి యొక్క అవకాశాలు కనబడుతున్నాయి చూసారా తర్వాత ఏదైనా ఒక గృహాన్ని అది ఏదైనా కట్టుకోవటమో అది అపార్ట్మెంట్ కొనుక్కోవడానికి కొద్దిగా ప్రయత్నాలు చేస్తారు అవి సఫలీకృతం అవుతాయి కాబట్టి ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి గురువు యొక్క బలం మూలంగా మీ రాష్ట్రాధిపతి కాబట్టి ఆయన సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి విక్రమస్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి ఈ శుభ ఫలితాలన్నీ కూడా మీరు పొందబోతూ ఉన్నారు జనవరి నెలలో ఈ రెండు వేల ఇరవై రెండు సంవత్సరం మొట్టమొదటి మొట్టమొదటి నెల అయినటువంటి జనవరి నెలలో అది గురువుగారి యొక్క సంచార ఫలితం ధనురాశి వారికి తర్వాత జ శని దేవుడు మీ యొక్క ధనుర్ రాశి వారికి ఎక్కడ సంచారం చేస్తున్నాడు అంటే శనిప్పుడు ప్రస్తుతం మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే మీకు మీ రాశికి ద్వితీయ స్థానంలో సంచారం రెండింట అసలు ఆయన స్థానాలు ఏమిటి రెండు మూడు ధనుర్ రాశి వారికి రెండో స్థానం మూడో స్థానాధిపతి అయినటువంటి వాడు శని రెండులోనే సంచారం చేస్తున్నాడు రెండు వాడు రెండులోనే సంచారం చేస్తే విపరీత రాజయోగం అదల్లా అదొకటి ఉంటే రెండవది రజితమూర్తిగా సంచారం చేస్తున్నాడు అది గొప్ప విషయం కాబట్టి మీకు రెండు వాడు రెండులో సంచారం చేయటం ఒకటి రజితమూర్తిగా సంచారం చేయటం ఒకటి తర్వాత రెండవది అంటే ఏమిటి ధనస్థానం వాక్కుస్థానం కుటుంబ స్థానం ఇవన్నీ కూడా ఆ రెండో స్థానమే అక్కడ వాడే సంచారం చేస్తూ ఉన్నాడు చాలా బాగుంది కదండి ఇంక అందుకంటే ఏం కావాలి కనుక మీకు ఏలినాడు శని దోషం అనేటువంటిది వర్తించదు ధనురాశి వారికి అది మనం తెలుసుకోవాలి తర్వాత మీకు అన్ని విధాలా కూడా శని యొక్క సంచారం కూడా చాలా బాగా ఉంటుంది ఆరోగ్యం బాగా ఉంటుంది ఈ తర్వాత బీపీలు ఇలాంటివన్నీ కూడా ఒకవేళ ఉంటే అవన్నీ కూడా నార్మల్లోనే ఉంటాయి అంతా కూడా మీకేమీ భయభ్రాంతం చెందవలసిన అవసరమేం లేదు ఎందుకంటే ఈ బీపీల మీద వాటి మీద నరాల మీద పనిచేసేటువంటి వాడు తర్వాత కోశాల మీద సంబంధమైనటువంటి దాటి మీద పనిచేసేవాడు శనివే ఆ శని అనుకూలంగా ఉన్నాడు కాబట్టి శ్వాసకి సంబంధించినటువంటి ఊపిరితిత్తుడికి సంబంధించినటువంటి యొక్క వ్యాధులు ఉన్నవారికి తగ్గుముఖం పడతాయి అలాగే బీపీలు ఉన్నవారికి నార్మల్లో ఉంటాయి ఇవి శని దేవుడు మీకు అనుగ్రహం రైతమూర్తిగా ద్వితీయాధిపతి ద్వితీయంలో ఉంటే ఇప్పుడు రాహు యొక్క సంచారం ఎక్కడికి ఉంది అది చూసుకుందాం రాహు సంచారం వృషభంలో ఉన్నది ఆయన వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే మీకేమవుతున్నది మీ యొక్క ధనురాశి రాశి వారికి ఆరో స్థానం అవుతుంది ఆరింట ఉచ్చస్థితిలో సంచారం చేస్తూ ఉన్నాడు అయితే లోహమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు అండి ఏమిటి ఉపయోగమోనే అని అయితే శాస్త్రం ఏం చెప్పిందంటే రాహువు ఆరింట కనుక సంచారం చేస్తూ ఉంటే స సుఖ సంతోషాన్ని ఇస్తాడు అని చెప్పిన శాస్త్రం ఉంది కనుక రాహు యొక్క సంచారం మీకు మంచి ఫలితాన్ని శుభ ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పవచ్చు అంటే జాయింట్ పెయిన్స్ తర్వాత ఈ మెడనొప్పులు తర్వాత నడు నొప్పి ఈ బ్యాక్ పెయిన్ ఇలాంటివన్నీ కూడా మీకు తగ్గిపోయి ఆరోగ్యంగా ఉంటారు అని చెప్పారు అవే రాహువే వాటి మీదనే పనిచేస్తాడు కాబట్టి రాహు యొక్క సంచారం అనుకూలంగా ఉంది కాబట్టి జనవరి నెల అంతా కూడా బాగుంటుంది స్త్రీలకి కూడా వాళ్ళ యొక్క ఋతుక్రమం కూడా నెలవారీ ఋతుక్రమం కూడా కరెక్ట్గా వచ్చే ఉన్నాయి అంతక్రి దాని ఆ కొంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నటువంటి వాళ్ళకి ఇప్పుడు సరిపోతుంది అని చెప్పాలి తర్వాత థైరాయిడ్ అనేటువంటిది ఎవరికైనా ఉండేటట్లయితే ఆ థైరాయిడ్ వ్యాధి కూడా నయమవుతుంది ఒబిసిటీ ఉండేటట్లయితే ఆ ఒబిసిటీ కూడా స్లోగా నయం అవడానికి పునాదులు ఏర్పడతాయి ఈ యొక్క జనవరిలో ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా రాహువి మూలంగా జరిగేటువంటివి అవన్నీ రాహు బాగున్నాడు కాబట్టి ఈ అనారోగ్యాలు నయమవుతాయి కేతు కేతు సంచారం నుండి వృష్టికంలో సంచారం చేస్తూ ఉన్నాడు వృష్టిక రాశి మీ రాశికి ఏమవుతుంది పన్నెండో స్థానం అవుతుంది అంటే వ్యయంలో వ్యయంలో సంచరిస్తూ ఉన్నాడు ఉచ్చస్థితిలో సంచారం చేస్తూ ఉన్నాడు రోహమూర్తిగా సంచారం చేస్తున్నాడు ఉచ్చస్థితి బాగానే ఉంది కానీ లోహమూర్తిగా సంచారం చేస్తున్నాడు వ్యయంలో సంచారం చేస్తూ ఉన్నాడు కానీ కనుక అంతగా అనుకూలత ఉండదు అని చెప్పాలి రాహుది బాగుంది కానీ కేతు యొక్క సంచారం అంతగా అనుకూలంగా ఉండదు అయితే ఉచ్చస్థితిలో ఉంటాడు కాబట్టి ఏదో పర్వాలేదు సామాన్యం సూర్యారాధన చేసుకోండి రాశిలో ఉండే వాళ్ళందరూ కూడా అందరూ పర్టికులర్గా మాసాధిపతులు చెప్పేటప్పుడు చెప్పుకుంటాము తర్వాత ఇక్క ఇప్పుడు మాత్రం చెప్పేది తప్పకుండా అన్న కేతు సంచారం అంత అనుకూలంగా లేదు కాబట్టి ఈ యొక్క రాశి వారు ధనుర్ రాశి వాళ్ళందరూ కూడా ఆదిత్య హృదయం చక్కగా చదువుకోండి యూట్యూబ్లో కూడా వస్తే ఏం చదువుకోలేనటువంటి వాళ్ళు పెట్టుకుని వినండి ఆదిత్య హృదయ స్తోత్రం అలాగే మూర్తి వారి యొక్క అష్టోత్తర శతనామా అది చదువుకోండి అలాగే ఓం సూర్యాయ యనమ అనేది కూడా చక్కగా జపం చేసుకోండి పారాయణం చేసుకోండి ఒక నూట ఎనిమిది పర్యాములు పారాయణ చేస్తుంది జపం చేసుకోండి అది కంపల్సరీ అందరికీ కూడా ఈ యొక్క రాశిలో ఉండేటువంటి వారందరికీ కూడా ఇది చాలా ముఖ్యం ఇప్పుడు మన రవి సంచారమే వస్తుంది కింద ఎలా ఉన్నారు ఆయన రవి సార్ రవి ఎవరు మీకు భాగ్యాధిపతి భాగ్యాధిపతి అయినటువంటి వాడు అంటే రేపు ఒకటి నుంచి పద్నాలుగో తారీఖు వరకు కూడా ధనుర్ రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు ధనురాశిలో అంటే మీ రాశిలోనే సంచారం చేస్తున్నాడు అంటే ధనుర్మాసం అంతవరకే ఉంటుంది దాని తర్వాత మకర సంక్రాంతి వస్తుంది మకరంలో ప్రవేశిస్తాడు కాబట్టి ఇప్పుడు ఈ ధనురాశిలో మీ రాశిలోనే రవి సంచారం చేస్తూ ఉన్నందువలన అతనికి రవికి ధ ధనురాశికి అధిపతి అయిన గురువు గారికి ఇద్దరికి కూడా మిత్రులే మిత్రక్షేత్రంలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి బాగా ఉంటుంది మంచి ఫలితాలను ఇస్తాడు అంటే ఇందాక కేతు సరిగా లేకపోయినప్పటికీ కూడా రవి సంచారం భాగ్యాధిపతి సంచారం మీ రాశిలోనే జరుగుతుంది కాబట్టి కొంతవరకు రవి యొక్క అనుగ్రహం ఉంది కాబట్టి ఆరోగ్యం బాగానే ఉంటుంది దీనికి తోడు మీరు చేసుకునేటువంటి యొక్క సూర్య ఆరాధన ఉందే ఇంకా మంచి ఫలితాలను ఇస్తుంది తాత పద్నాలుగో తారీఖు రాత్రి ఏడు గంటల యాభై ఎనిమిది నిమిషాలకి మకర రాశిలో సంచారం చేస్తూ ఉంటారు ఈయన ప్రవేశిస్తారు రవి అంటే అది మీకు ద్వితీయ స్థానంలో సంచారం చేస్తూ ఉంటాడు మకర రాశికి అధిపతి శని కాబట్టి శని శనికి రవిశనుల గిద్దరి కూడా అంతగా పడదు కాబట్టి సామాన్యంగా ఉంటే ఫలితాలు ఎక్కువ ఫలితాలుగా మనం ఆశించడానికి అవకాశం లేదు ద్వితీయార్థం ఇప్పుడు వ్యయ పంచమాధిపతి అంటే పన్నెండు తర్వాత ఐదో స్థానం వాడైనటువంటి యొక్క కుజగ్రహం ఎంతవరకు అంటే పదహారో తారీఖు వరకు కూడా వృషిక రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు వృషిక రాశిలో అంటే వృషిక రాశికి అధిపతి ఎవరండి కుజుడే కాబట్టి కుజుడే ఆయన రాశిలో ఆయన సంచారం చేస్తూ ఉంటాడు అంటే అది ధనుర్ రాశి వారికి ఏమవుతుందండి వ్యయాధిపతి వ్యయంలోనే సంచారం చేస్తున్నాడు అని చెప్పినే కనుక వ్యయాధిపతి వ్యయంలో సంచారం చేస్తూ ఉంటే అది చాలా మంచి సంచారం అంటే వ్యయాధిపతి అయినటువంటి వాడు వృషిక రాశిలోనే సంచారం చేయడం అనేటువంటిది ఒక విధమైనటువంటి కవరం ధనురాశి వారికి తర్వాత పదహారు సాయంత్రం నాలుగు గంటల ముప్పై ఐదు నిమిషాల నుంచి కూడా ధనుర్ రాశిలో మిత్రక్షేత్రంలో సంచారం చేయబోతు ఉన్నారు ఈ కుజుడు అక్కడ మీకు మంచి ఫలితాన్ని ఇస్తాడు కాబట్టి ఓవరాల్గా కుజుడు గ్రహం యొక్క సంచారం బాగా ఉన్నది ధనుర్ రాశి వారికి అలాగే లాభాధిపతి షష్టాధిపతి అయినటువంటి యొక్క శుక్రుడు ధనుర్ రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు అది మీ రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి ఆరోగ్యాన్ని ఇస్తుంది అని శాస్త్రం చెప్పింది శుక్రుడు కనుక మీ రాశిలోనే సంచారం చేస్తుంటే జన్మ అంటే ఒకటింట సంచారం చేస్తుంటే ఆరోగ్యాన్ని ఇస్తుంది అని చెప్పాడు కాబట్టి ఆరోగ్యానికి ఏమి ఇబ్బంది లేదు మీకు ఈ నెలలో అంటే తర్వాత పదివాడు సప్తమాధిపతి దశమ సప్తమాధిపతి అయినటువంటి యొక్క అంటే బుధుడు ఆయన ఎక్కడ సంచారం చేస్తున్నాడు అంటే మకర రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు మకర రాశిలో అంటే ద్వితీయ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు బుధుడు కనుక గోచార బుధుడు ద్వితీయ స్థానంలో సంచారం చేస్తే అది ధనస్థానం కదండి ధనస్థానం విద్యాస్థానం కుటుంబ స్థానం కాబట్టి రెండవ స్థానంలో కనుక బుధుడు సంచారం చేస్తూ ఉండేటట్లయితే లాభ ఫలితాలను ఇస్తాడు అని చెప్పని శాస్త్రం అంటే లాభం అంటే డబ్బులు వ్యాపారం లాభమే కాదు ప్రతి పనిలో కూడా లాభం జరుగుతుంది అని చెప్పనని మనం దాన్ని అన్వయం చేసుకోవాలి కాబట్టి బుధుడు యొక్క సంచారం చాలా బాగుంది బుధుడు స్వామ్యవాది విజ్ఞానవంతుడు విష్ణు పాదవోద్భవుడు కనుక ఆయన యొక్క సంచారం మీకు బాగా ఉందంటే సక్కటి ఫలితాలు పొందబోతూ ఉన్నారు అలాగే ఇది విద్యార్థులకి గురుబలం బాగా ఉంది కాబట్టి విద్యార్థులకి వ్యాపారస్తులకి మరి బాగా ఉంది ఉద్యోగులకు కూడా బాగానే ఉంది ఉపాధ్యాయులకి వాడు గురువు యొక్క అనుగ్రహమే కాబట్టి ఉపాధ్యాయులకు కూడా బాగుంది స్త్రీలకి కళాకారులకి శుక్రుడి యొక్క సంచారం అద్భుతంగా ఉంది కాబట్టి వాళ్ళకి కూడా చాలా బాగా ఉంది ముఖ్యంగా స్త్రీలకి ఈ నెలంతా కూడా చాలా బాగుంది ఈ రాశి స్త్రీలకి అలాగే న్యాయవాదులకి కూడా రవి సంచారం కాబట్టి ఫిఫ్టీ పర్సెంట్గా ఉంటుంది వైద్యులకి కూడా పర్వాలేదు చేతివృత్తిదారులకి కూడా ఏదో సామాన్యమైనటువంటి యొక్క విశేషాలుగా ఉంటాయి ఇప్పుడు మాసాధిపతుల యొక్క ఫలితాలను మనం తెలుసుకుందాం మూలా నక్షత్రం వారికి మాసాధిపతి చంద్రుడు అవుతాడు మూలా నక్షత్రం వారికి అందువలన వీరేం చేస్తారంటే అందరినీ సూర్యారాధన చేసుకోమన్నాను మూలా నక్షత్రం వారికి ప్రత్యేకించి సూర్యారాధన అవసరము అని చెప్పాను అసలు ఈ రాశి వాళ్ళందరినీ చేయమన్నాగా దాంట్లోనే మూలా నక్షత్రం కూడా వస్తుంది కనుక అది చేసుకోండి ఏమో లక్ష్మీ అష్టోత్తరం చదువుకుని కుంకం పూజ చేయండి అమ్మవారికి బాగా మంచి ఫలితాలు వస్తాయి ఇక పూర్వాషాఢ నక్షత్రం వారికి శుక్రుడు మాసాధిపతిగా ఉంటాడు శుక్రుడు మాసాధిపతి వీరికి వీరేం చేసుకుంటే వీరు కూడా లక్ష్మీ అష్టోత్రాన్ని కుంకుమ పూజ చేసుకోండి లక్ష్మీ అష్టోత్రం చదువుకుంటూ అమ్మవారి కుంకుమ పూజ చేయండి అలాగే సూర్యుడు యొక్క ఆరాధన చేసుకోండి ఇప్పుడు ఉత్తరాషాఢ నక్షత్రం వారికి రవి మాసాధిపతిగా ఉన్నాడు ఉత్తరాషాఢ నక్షత్రం వారికి రవి మాసాధిపతి వీరు ఆదిత్యహృద స్తోత్రం చదువుకోండి సూర్యారాధన ముఖ్యంగా అలాగే సూర్యాణమూర్తి వారి అష్టోత్రం చదువుకోండి అలాగే ఓం సూర్యాయ నమ అనేటువంటిది ఒక జపం చేసుకోండి చక్కగా చాలా బాగా ఉంటుంది అంటే అందరినీ చేసుకోమన్నటువంటి యొక్క మీ రాశి వాళ్ళందరూ సూర్యారాధన చేసుకోండి దాంట్లో ఉత్తరాషాఢ వాళ్ళు కూడా ఉన్నారు తర్వాత మీకు కుజస్తోత్రం ఒడి చదువుకోండి చక్కగా బాగా ఉంటుంది తర్వాత ఈ ధనురాశి వారికి అదృష్ట సంఖ్య మూడు ఆది సోమ బుధ వారాలు కలిసి వస్తాయి గురువారం కూడా కలిసి వస్తుంది తర్వాత ఈ ధనురాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉండేటువంటి యొక్క సత్ఫలితాన్ని సంప్రాప్తి చేయవలసిందిగా పరమాత్మని ప్రార్థు